సమ్మక్క సారలమ్మ మహాజాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న 4 రోజుల పండుగలో తొలిరోజు అమీన్పూర్ నుంచి సారలమ్మ మేడారంలోని గద్దెపైకి కొలువు తీరింది. పగిడిద్దరాజు గోవిందరాజుల సారలమ్మతోనే గద్దెలపైకి చేరారు. అమీన్పూర్ గ్రామంలో సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం పూజారులు అమ్మవారి ప్రతిరూపమైన పసుపు కుంకుమలు తీసుకుని గద్దెల వద్దకు సారలమ్మ వస్తున్న వేడుకను చూసేందుకు లక్షలాది మంది భక్తులు పోటీ పడ్డారు. Thank you.
ఇక్కడ సమ్మక్క సారక్క గుడి నిర్మాణం అయిన నుంచి మేడారంలో ఏ రోజు ఏ తారీఖు అయితే అవుతుందో అదే రోజు కూడా ఇక్కడ భక్తులు కూడా చాలా గత 10 సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ భక్తులు కూడా పశు సంవత్సరము 500తో మంది స్టార్ట్ అయిన ఈ దేవస్థానం ఈరోజు 100,000 చిలుకు భక్తులతో కలకలలాడుతుందంటే ఇక్కడ వెలిసినటువంటి సమ్మక్క సారక్క అమ్మవాళ్ళు పవిత్రంగా కాబట్టి వాళ్ళందరూ భక్తులు చెల్లించుకోవడానికి ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ అమ్మవారు ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలో అమ్మవారు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అమీన్పూర్ మున్సిపాలిటీ కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ కూడా పొందుకుపోతా ఉంది. చాలా సంతోషం. ఈ అమ్మవారు వెలిసిన తర్వాత గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడ మొదటగా మంచినీటి సమస్య ఉండే అప్పుడు ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకపోతే బోర్లు వేయించడం జరిగింది. దాని తర్వాత లైటింగ్ ఇబ్బంది కూడా ఉండే హైమాక్స్ కూడా ఇక్కడ ఫస్ట్ సంవత్సరము ఇక్కడ జాతర అంతా భారీగా చేసుకోలేకపోయినాము. ఈ సంవత్సరము ఆ భగవంతుని ఆశీర్వాదంతో అమ్మవారి దయతో భారీ ఎత్తున బ్రహ్మాండంగా భక్తులు కూడా భారీ ఎత్తున ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. బ్రహ్మాండంగా ఇక్కడ దర్శించుకోవడం జరుగుతూ ఉంది. ఈ జాతర మహోత్సవం కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి జాతర కూడా ఇక్కడ అమ్మవార్ల మొక్కుబడి తీర్చుకుంటూ మేము మా కుటుంబ సభ్యులు అందరం కూడా అందరికీ ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చినటువంటి భక్తులు కూడా ముందుకు తీసుకుపోవాలని అమ్మ తపస్వి వృక్షపతి మల్లేశ్వరు అందరినీ ఈ గుడి కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో చిలకలగుంట వెళ్ళేసి కుంకుమపర్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మవార్లను నిలిపినందుకు చాలా సంతోషిస్తూ ఇంత భారీ ఎత్తున జాతర నిర్వహించుకుంటున్నారు. కాబట్టి ఈ టెంపుల్ను ఇంకా డెవలప్మెంట్లో బ్రహ్మాండంగా ఏదైతే అవసరమో అన్నీ ఒక్కొక్కటిగా కంప్లీట్గా ఈ భక్తులకు ఎలాంటి అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళకు దగ్గర ఉండే విధంగా మంచినీటి సమస్య కానీ రవాణా సమస్య రోడ్లు కానీ ఏమి లేకుండా తీర్చిదిద్దే విధంగా దీన్ని ముందు తీసుకుపోతామని తెలియజేస్తాను. అన్న